Hi guys, this is Priyanka. Welcome back to our channel, so Priyanka Vlogs. If you first time ganaka meer mana channel chustunnataithe mana channel lo inka 60 plus videos unnai, okkar check out cheyandi. Nachithe mana channel ki tappakunda subscribe cheskondi. So idaithe mana channel lo most requested video anamata. Maa vaadu puttinappati nundi entha mandi adigaro vaadi photo pettamani, nenaithe evvariki pettaled anamata. Evvaru adigina sare పెడతాను ఇంకా తీయలేదు అని చెప్పుకుంటూ వచ్చా. సో ద డే హ్యాస్ కమ్, మా వాడిని అయితే ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏదో ఒక స్పెషల్ అకేషన్ అనుకుని ఆ రోజైతే మా వాడిని అందరికీ చూపిద్దాం అనుకున్నాం అన్నమాట. సో ఉగాదికి ఎలానో ఫోటోషూట్ చేస్తున్నాం కదా, ఉగాది కూడా మంచి రోజు, సో ఆ రోజే అందరికీ చూపిద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసాము. సో ఈ వీడియోలో ఉగాదికి మేము చేసిన ఫోటోషూట్ అదంతా నెక్స్ట్ మా వాడిని కూడా చూడబోతున్నారు. సో ఇదంతా అయితే ఉగాది ముందు రోజు అన్నమాట. మా వాడికి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నాము. ఒక ట్రీ లాగా అయితే పెట్టబోతున్నాం అన్నమాట, దానికి ఒక లెగ్గిన్ తీసుకొని అరేంజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు చూస్తే ఈజీగానే అర్థమైపోద్ది, చాలా సింపుల్గా చేసాం మేమైతే డెకోర్, బట్ చాలా చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ ఈ ఆకులు ఇవన్నీ అయితే మేమే స్పెషల్గా ఫోటోషూట్ కోసం అని అయితే తెప్పించలేదు. యాక్చువల్లీ ఉగాదికి ముందు రోజు ఇల్లంతా మామిడాకులు ఇవన్నీ కడతాం కదా, దానికోసం అని తెప్పించిందే. ఇంటికి కట్టే ముందు మేమైతే ఫోటోషూట్కి యూజ్ చేసేసుకున్నాం అన్నమాట. అండ్ మేమైతే ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసేటప్పుడు రిఫరెన్స్ పిక్చర్స్ అనేది తీసుకుంటున్నాము. తీసుకొని అందులో మాకు నచ్చే పాయింట్ అన్నీ కలిపి మేము అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. లైక్ ఒక ఫోటోయే తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా దించేసి అయితే మేము చేయట్లేదు. కొన్ని చూస్తున్నాము రిఫరెన్స్, అందులో మాకు నచ్చిన ప్రతి పాయింట్ కూడా తీసుకొని మొత్తం అన్నీ కలిపి అయితే మేము అరేంజ్ చేసుకుంటున్నాము. అండ్ మనం ఫోటోషూట్ చేస్తున్నాము అని ఫిక్స్ అయినప్పుడు మనమైతే ఒక థీమ్ని అనుకొని ఫిక్స్ అయిపోవాలి, లేదు చాలా చాలా థీమ్స్ చూసేస్తే మనమైతే పక్కా కన్ఫ్యూజ్ అయిపోతాము. ఒక థీమ్కి ఫిక్స్ అయిపోయి దాని మీద మనం రిఫరెన్స్ పిక్చర్స్ వెతుక్కుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. లేదు మనం మైండ్లో ఒక 4-5 థీమ్స్ అనేసుకొని వాటన్నిటివి రిఫరెన్స్ పిక్చర్స్ వెతికేస్తే మనకి అవుట్పుట్ అనేది అంత మంచిగా రాదు. ఎందుకంటే మనం ఫోటోషూట్ చేసుకునే ఒక 2-3 డేస్ ముందు నుంచో, లేదంటే జస్ట్ 1 వీక్ ముందు నుంచో మనం అయితే ప్లాన్ చేస్తాము, అంతకన్నా ముందు నుంచి అయితే మనం ప్లాన్ చేయము. సో ఆ టైంలో మనం ఎక్కువ థీమ్స్ ఆలోచించేస్తే మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతాం అన్నమాట. ఒక 2-3 థీమ్స్ అనుకొని అందులో ఏదో ఒక దానికి మనం ఫిక్స్ అయిపోయి దానికోసం రిఫరెన్స్ పిక్చర్స్ ఎత్తుక్కొని అంతా ప్లాన్ చేసుకుంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఫాస్ట్గా చాలా స్మూత్గా అయిపోతుంది మొత్తం. అండ్ కొన్ని థీమ్స్ వచ్చేసి స్టార్టింగ్ మంత్స్లోనే బాగుంటాయి అన్నమాట, 6 మంత్స్ తర్వాత అలా చేస్తే బాగోవు. అండ్ కొన్ని థీమ్స్ వచ్చేసి 6 మంత్స్ తర్వాత చేస్తే బాగుంటాయి, స్టార్టింగ్ మంత్స్లో చేసేస్తే అంత బాగోవు. సో అలాంటివి కూడా చూసుకొని మనం ఏ థీమ్ చేయాలి అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. సో ఇంకొన్ని సెకండ్స్లో అయితే మీరు మా వాడిని చూసేయబోతున్నారు. సో రెడీ, 1, 2, 3, గో. సో మా వాడిని అందరూ కూడా బ్లెస్ చేయండి. అండ్ వాడికి ఇంకా నేమ్ పెట్టలేదు, మాకు 6th మంత్లో నేమ్ పెడతారనమాట. సో ఇప్పటికైతే మేము జున్ను అని పిలుచుకుంటున్నాము. అండ్ ఫోటోషూట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఫుల్గా ఏడ్చేశాడు. సో మేము ఒక 1 అవర్ బ్రేక్ ఇచ్చేసి లంచ్ చేసేసి అప్పుడు మళ్ళీ వాడిని పడుకోబెట్టి అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. బెడ్ మీద వేయగానే మళ్ళీ లేచేశాడు, బట్ ఈసారి ఏడలేదన్నమాట. సో ఇంకా తీసేసాం పిక్చర్స్.
సో మా వాడివి ఫస్ట్ నుండి తీసిన క్యూట్ క్యూట్ పిక్చర్స్ అన్నీ కూడా నేనైతే ఎండ్లో యాడ్ చేస్తాను. సో అందరూ చెక్అవుట్ చేసి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ నెక్స్ట్ మా వాడు నాలా ఉన్నాడా లేకపోతే మా హస్బెండ్లా ఉన్నాడా అనేది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే వాడు ఫస్ట్ పుట్టిన వెంటనే సేమ్ మా హస్బెండ్లా ఉన్నాడు అనమాట, తర్వాత మెల్లిగా నాలా కనిపిస్తున్నాడు. సో మేమైతే కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట ఎవరిలా ఉన్నాడు అని చెప్పేసి. సో మీరైతే చూసి కమెంట్ చేయండి ఎవరిలా ఉన్నాడో. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గాయ్స్.